నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను శిరీష. ముందుగా హెడ్లైన్స్. ధరణి పోర్టల్ వెబ్సైట్ ఉపయోగించుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సతీమణి మాధవి. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్న జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ. నామమాత్రంగా సర్వసభ్య సమావేశం, హాజరు కాని సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ. మిస్సింగ్ కేసుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలన్న జిల్లా ఎస్పీ రాహులెడ్డే. తాడూరు 17వ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్లో కోవిడ్ క్యాంప్. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సతీమణి మాధవి ధరణి పోర్టల్ వెబ్సైట్ను ఉపయోగించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల తహసీల్దార్ కార్యాలయానికి బుధవారం రోజున రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సతీమణి మాధవి ధరణి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో నార్సింగాపూర్ గ్రామ శివారులో కొనుగోలు చేసిన భూమిని ఆమె ధరణి వెబ్సైట్ ద్వారా పట్టా చేయించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ధరణి వెబ్సైట్ భూముల భద్రతతో పాటు ఎంతో సులువుగా మధ్య దళారులకు రూపాయి చెల్లించకుండా ఒక బృహత్తరమైన కార్యక్రమానికి తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. బుధవారం చందుర్తి మండలాల్లో ప్యాక్స్ ఐకేపీ మార్కెట్ యార్డు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. చందుర్తి మండల కేంద్రంలో సింగిల్ విండో, మాడపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు 18.40 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు వడ్ల కేంద్రం ఓపెనింగ్ కు వచ్చినటువంటి జెడ్బీ చైర్పర్సన్ గారికి మరియు ప్రజాప్రతినిధులు వానాకాలం కొనుగోలు ప్యాక్సీ సెంటర్ ద్వారా ఈరోజు చందుర్తి మండలంలో, ఇందాక మూడపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చందుర్తిలో కూడా ప్యాక్సీ ద్వారా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నాతో పాటు గౌరవ ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్ గారు, ఏఎంసీ చైర్మన్, ఎలాంటి ఇబ్బంది పడద్దు, రైతు ఇబ్బంది పడద్దు, సెంటర్ వాళ్ళు కూడా నచ్చ చెప్పుకొని ఏది కానీ తాలు పొల్లు లేకుండా చూసుకొని వాళ్ళు జోకడం జరుగుతుంది. మీరు కూడా వాళ్ళు సహకరించి అందరూ అనుసంధానంతో మనము చివరి గింజ వరకు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కొనుగోలు కేంద్రాలను విజయవంతం చేస్తామని కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, రైతు సోదరులకు, వేదిక మీద ఉన్న అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. రుద్రంగి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎంపీపీ స్వరూపరాణి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులే హాజరు కాకపోతే ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని సూచించారు. మేము చెప్పినప్పటికీ దాంట్లో పురోగతి లేదు అని, మండల పరిషత్ సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి సమస్య సాల్వ్ కానప్పుడు
దానికి సంబంధించి అక్కడ అధికారులు ఎవరు పోవట్లేదే, అంటే అక్కడ అధికారుల కంటే ఎక్కువ నిర్లక్ష్యం మీ దగ్గర ఉందా, లేకపోతే వాళ్ళే కరెక్ట్ రూల్స్ పాటిస్తలేరా? ఎంపీపీ గారికి, గౌరవ జడ్పీటీసీ గారికి, గౌరవ వైస్ ఎంపీపీ గారికి, గౌరవ ఎంపీటీసీలకు, గౌరవ సర్పంచ్లకు, అధికారులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 18 కోట్ల నిధులు మంజూరు చేశారు మన నియోజకవర్గానికి. నిధులు మంజూరుకు సహకరించిన గౌరవ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, కొప్పుల ఈశ్వర్ గారికి, గౌరవ మంత్రి కేటీ రామారావు గారికి ప్రత్యేక రంగం స్వరూప నాయక్ గారికి, అదేవిధంగా ఎండిఓ గారికి, వైఎస్ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, అధికారులకు, మీడియా మిత్రులకు, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటూ, మరే ఎక్కువ సమయం లేదు కాబట్టి ఎక్కువ నేను సమయం తీసుకుంటూ గౌరవ అతిథి గారు మాట్లాడారు కాబట్టి. రాజన్న సిరిసిల్ల జిల్లా డాట్ సెంటర్ కరీంనగర్ ఆధ్వర్యంలో వరిలో చిరుసంచి దశలో ఉన్న రకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈరోజు జిల్లా డాట్ సెంటర్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శాంతరాజ్ పల్లె గ్రామంలోనే కొప్పెర సంతోష్ రెడ్డి మరియు తిరుపతి పొలంలో వేసిన చిరుసంచి దశలో ఉన్న వరి వంగడాల మీద రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాన్స్వాడ నిరుపేద వికలాంగ గాయకుడికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అండగా నిలిచారు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఆదుకునే మంచి మనసున్న నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పుల్కల్ గ్రామానికి చెందిన పేద అంధుడు సంజయ్ తనకు పాటలు పాడటానికి అవసరమైన ఇంకో వాయిస్ మిషన్ కావాలని సహాయం కోరగా వెంటనే తనకు అవసరమైన మిషన్ను అందజేస్తానని పోచారం భాస్కర్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఆసుపత్రుల్లో అయినా ఇల్లీగల్ ఆపరేషన్ చేయరాదని అన్నారు. తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాల్సి వస్తే ముందుగా కారణాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి తెలియజేయాలి. ఇల్లీగల్గా ఆపరేషన్స్ చేసినట్లయితే అట్టివారు శిక్షార్హులు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి శ్రీరాములు, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రజిత మరియు హెచ్ఈ వెంకటేశం పాల్గొన్నారు. సెర్పు మహిళా ఉద్యోగులను వేధించడం, మానసిక క్షోభకు గురిచేయటం పట్ల జిల్లా ఆర్డీఓ ఎదుట ధర్నా చేపట్టారు. ఉద్యోగుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం, మాకు సంబంధం లేని చాలా విషయాల్లో అకారణంగా అయినదానికి కానిదానికి మెమోలు ఇవ్వటంపై ధర్నా నిర్వహించారు. మా బాధ్యతలు కానీ మా బాధలు కానీ అర్థం చేసుకోవాలి. సమస్య ఏంటిది అనేది ముందు తెలుసుకోవాలి. ఏదైనా సమస్య మాకు ఇది ఉంది అని చెప్తే నువ్వు నోరు మీరు నువ్వు మాట్లాడకు అని మొహం మీద కొట్టేరంగా. ప్రతిసారి కామన్ సెన్స్ లేదు, కొంచెమన్నా బుద్ధి అనిపించదా, సిగ్గు అనిపించదా, జీతాలు తీసుకుంటారా మీరు? అంటే మాకు వచ్చే జీతం 10,000. కరీంనగర్ నుంచి ముస్తాబాద్ నౌకరీ అయితే మాకు వచ్చే జీతం 10,000. ఆ 10,000కు మండల్లో ఎక్కడ ఖాళీ ఉన్నా కానీ మమ్మల్ని నూకేస్తారు. ఈ పని చేసుకో ఆ పని చేసుకొని అట్లా నూకేస్తారు. అయినా సరే మా బాధ్యత మేము పని చేస్తాము. ఒకసారి మండలికి వచ్చినప్పుడు ఒక రోజు అంటే ఒక రోజు ముందు మాకు కోట్ల నిర్దోషిగా నిలబెట్టి రివ్యూ చేయడం అనేది అది కాదు సార్. వాస్తవం అంటే అర్ధగంట సేపు నిలబెట్టి రివ్యూ చేయడం జరిగింది. అది మానవ హక్కుల ఉల్లంఘన కేసుకే ఘోరమైన చర్య సార్. ఇంకోటి ఏంటంటే సార్, వాస్తవానికి ప్రోటోకాల్ తప్పి పై అధికారులు మమ్మల్ని కాదని, మా మండల్లో ఉన్న ఏపీఎంలు కాదని డైరెక్ట్ వీఓఏలకు ఫోన్ చేసి, అది కూడా పర్సనల్ పని మీద ఫోన్ చేసిన నుండి గంభీరపేటకు ఒక వికలాంగుని నుండి అప్పడం చేస్తున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. కావాలని కాలేజీలో పడినా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అని చెప్పి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మాకు మమ్మల్ని వికలాంగ దినోత్సవం పూజించుడు, మహిళ దినోత్సవం మహిళను పూజించుడు కాదు సార్. వాస్తవం మమ్మల్ని అర్థం చేసుకొని ఎప్పటికీ మమ్మల్ని ఒక గుర్తింపుగా న్యాయంగా గుర్తిస్తే చాలు సార్. సంబంధిత వేరే గ్రామాలకు ఇంకొక మండలంలో బ్యాంకు ఉంటుంది సార్, ఆ బ్యాంకులో మేము లోన్ ఇప్పించాలి. మా మండలం గంభీరపేట, ఆ బ్యాంకు ఉందా ఎల్లారెడ్డిపేట. మాకు ఇచ్చేది టీఏడిఎల్ కేవలం మండలి విత్ ఇన్ ద మండలం ఇస్తారు. మేము ప్రతిరోజు తీసుకొని ఆ వేరే మండలం కలుసుకుంటా రోజు వేములాడ గుడి మెట్ల మీద కూర్చున్నట్టు ఆ బ్యాంకుల గుడి మెట్ల మీద కూర్చుంటాం సార్ లోన్లు ఇప్పమని. ఆ బ్యాంకర్స్ సార్ మీరేందా యాచిగా కూర్చుంటున్నారు, అక్కడ మేము బయటకు పంపిస్తాం వచ్చినప్పుడు ఇస్తారు అని చెప్పి బ్యాంకర్స్ మాట్లాడుతూ మేము ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కదా సార్ డిఆర్డిఓ గారు, రెండు నుంచి ఏం బీక్నామే అని చెప్పి మా ఆత్మాభిమానం దెబ్బతింటే మాట మాట్లాడారు సార్. మేము ఏం బీక్నామంటే మేము ఒక మనుషులే కాదు సార్, మేము పశువులం. ఏం బీక్నామని మాట ఎట్లా మాట్లాడతారు సార్? ఆ రోజు నుంచి ఇప్పటి వరకు డిప్రెషన్లో ఉన్నా సార్. అది ఒక జాతీయ బీసీ సంక్షేమ సంఘం వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పల్లం సత్యయ్యను నియామకం చేస్తున్నట్లు జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘానికి మరింత కృషి చేస్తానని, బీసీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
మిస్సింగ్ కేసుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న మిస్సింగ్ కేసులతో పాటు మిస్సింగ్ కేసుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. 17వ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ తాండూరు నందు బెటాలియన్ కమాండెంట్ అలెక్స్ ఆధ్వర్యంలో కోవిడ్ క్యాంపు నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ అలెక్స్ సూచనల మేరకు పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుందని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రుద్రంగి మండలాల్లో ప్యాక్స్ ఐకేపీ మార్కెట్ యార్డు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గతేడాది కంటే ఈ దఫా వరి సాగు పెరిగిందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు పడకుండా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీపీ గంగం స్వరూప మహేష్, వైస్ ఎంపీపీ పిసిరి చిన్న భూమయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, ప్యాక్స్ చైర్మన్లు తిప్పని శ్రీనివాస్, జలగం కిషన్ రావు, గ్రామ సర్పంచి తర్రే ప్రభలత, ఎంపీటీసీలు, రైతు బంధు సమితి కన్వీనర్లు, మార్కెట్ ఫ్యాక్స్ పాలకవర్గాలు, డీసీఓ బుద్ధనాయుడు, ఎంపీడీఓలు, ఐకేపీ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రుద్రంగి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా కానీ, ట్యాక్సీ ద్వారా కానీ, ఐకేపీ ద్వారా కానీ 3 కొనుగోలు సెంటర్లు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దానికి కానీ నాతో పాటు శాసనసభ్యులు రమేష్ బాబు గారు అభివృద్ధి పదంలో మన నియోజకవర్గం కూడా, జిల్లాలో మన నియోజకవర్గం కూడా ముందుకు వెళ్తుంది కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. వరి కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరి మార్కెట్ యార్డ్ నుంచి, అదే ఫ్యాక్స్ నుంచి, ఐకేపీ నుంచి మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారి ఆదేశానుసారం మరి ముఖ్య అతిథిగా కేసీఆర్ గారు ఒక రైతు కష్టం ఏందో రైతుకు తెలుస్తుంది కాబట్టి మరి రైతే సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 10వ వార్డులో మెప్మా వారు ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించి మెప్మా మరియు ఐకేపీ మొదలగు సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేలా అన్ని ఏర్పాట్లు చేయించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య గారు, వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్ గారు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అగ్గిరాములు గారు, కౌన్సిలర్ సభ్యులు బొల్గం నాగరాజ్ గారు, దిడ్డి మాధవీరాజు గారు, గడ్డంలత భాస్కర్ గారు, ఏడీఎంసీ భూలక్ష్మి గారు, బండరి శ్యామ్ గారు, ఆర్పీలు, అమాలి సంఘం వారు, రైతులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్లలోని 23వ వార్డులో మినీ స్టేడియం ఆధునీకరణ అభివృద్ధి పనులకు గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిందం కళా చక్రపాణి గారు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి సూచనల మేరకు పట్టణంలో మినీ స్టేడియంను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చే క్రమంలో ఈరోజు కబడ్డీ, ఫుట్బాల్ మొదలగు స్పోర్ట్స్ కోర్టులు ఏర్పాటు,
ప్రహరీ గోడ, స్టేడియం లోపల సీసీ రోడ్లు, స్వాగత తోరణం మరియు అభివృద్ధి పనులకు సంబంధించి 3 కోట్ల రూపాయల నిధులను కేటాయించుకొని ఈరోజు స్టేడియం అభివృద్ధి పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. మినీ స్టేడియం అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేసుకుని మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి చేతుల మీదుగా మినీ స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.